ప్రార్థించ. ప్రేమ కలిగిన మా దేవ, దయగలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభా. నా దేవ ప్రభా, వాక్యం ద్వారా మాతో మాట్లాడండి, నీ సన్నిధి మాతో ఉంచండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ఈరోజు ధ్యాన అంశము కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి. మనుషులు భాషలతోనూ దేవదూతుల భాషలతోనూ నేను మాట్లాడినను, ప్రేమ లేని వాడనైతే మ్రోగుడు కంచును గడగలనాడు తాళమునై ఇందును. ప్రవచించు కృపావరము కలిగి మరములన్నయు జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెళ్లగింపగల సంపూర్ణ విశ్వాసము గల వాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. బీదుల పోషణ కొరకు నా ఆస్తి అంతయు ఇచ్చినను, కాల్చబడటానికి నా శరీరమును అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయచూపించును. ప్రేమ మచ్చరపడదు, ప్రేమ డమ్మముగా ప్రవర్తించదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. దేవుడు ఇక్కడ ఏమని చెప్తున్నారంటే, కొరింథీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము మొదటి నుంచి, ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడువు. మనకు కృపావరాలు కలిగిన్న మన ఆస్తి అంతా బీదుల పోషణ కొరకు ఇచ్చినా, మరి మన శరీరం అంతా కాల్చటానికి ఇచ్చినా, ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడువు. విశ్వాసమున్నా, నిరీక్షనున్నా, ప్రార్థనున్నా, క్రియలున్నా, ప్రేమ, దేవుని ప్రేమ అనేది హృదయంలో ఉండాలి. వ్యర్థుడు అని చెప్తుంది దేవుని లేఖనాలు. వ్యర్థమైపోతుంది భక్తి, ప్రేమ. ప్రేమ అనేది ఈ లోకంలో ఎన్నో ప్రేమలు ఉన్నాయి. మరి తల్లిదండ్రులు ప్రేమలు ఉన్నాయి, మరి అక్క చెల్లెళ్ళ ప్రేమలు ఉన్నాయి, మరి భార్యాభర్తల ప్రేమలు ఉన్నాయి, తల్లి బిడ్డల ప్రేమలు ఉన్నాయి, ఎన్నో స్నేహితుల ప్రేమలున్నాయి. లోకములో ఎన్నో ప్రేమలున్నాయి, కానీ ఈ ప్రేమల గురించి మాట్లాడతలేదు. కానీ దేవుని ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఈ దినాన. దేవుని ప్రేమ అది శాశ్వత కాలము ఉంటది, ఆకాశము భూమి ఉన్నంత వరకు ఉంటది, మనం రాకడు పరయంత్రము ఉంటది. దేవుని దగ్గరికి వెళ్ళేంత వరకు క్రీస్తు ప్రేమ మానవుల పట్ల నిలిచి ఉంటది. అందుకే దేవుని లేఖనాలు ఒక దగ్గర ఏమని సెలవిస్తున్నాయి అంటే, ప్రేమ క్రియల లేని విశ్వాసము మృతమని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. అంటే దేవుణ్ణి ప్రేమిస్తున్నామని క్రియల్లో దేవుణ్ణి ప్రేమించమని దేవుని లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. క్రియలలో, క్రియలతో కూడిన విశ్వాసము, క్రియలతో కూడిన భక్తి. ప్రేమ లేని వాడువైతే వ్యర్థుడువు. క్రీస్తు ప్రభు వారిలో దేవుని ప్రేమ నిన్న, నేడు, రేపు ఏకరీతిగా ఉంది. మారని ప్రేమ, మార్పు లేని ప్రేమ. మనం మారిపోతాం. మొదటి దినాల్లో ఎంతో విశ్వాసంగా ప్రార్థన చేస్తాం, ఎంతో ఆసక్తితో దేవుణ్ణి వెతుకుతాం, ఎంతో భక్తితో ప్రార్థన చేస్తాం, ఎన్నో మార్లు ప్రార్థన చేస్తాం, చాలా సార్లు బైబిల్ చదువుతాం. కానీ రాను రాను ఆ ప్రేమ చల్లారిపోయిన స్థితిలో వచ్చేస్తుంది. 4 సార్లు ప్రార్థన చేసేవాళ్ళు 2 సార్లకు వచ్చేస్తుంది, 3 సార్లు బైబుల్ చదివేవాళ్ళు 1 సారి కూడా చదవలేరు. భక్తే వ్యక్తమైపోద్దిగా. కానీ మన పట్ల దేవుని ప్రేమ ఒకే రీతిగా ఉంది. ఆ ప్రేమలో మార్పు లేదు. ఆ ప్రేమ గొప్పది, ఉన్నతమైనది, శ్రేష్టమైనది. ప్రేమ దీర్ఘకాలము సహించును. ఇగో ఏమంటున్నారంటే, ఇంకా 5వ వచనం చూస్తే, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనమును విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమే సంతోషపడక సత్యమందు సంతోషించును, అన్నిటినీ తాడుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలముండును. సత్యమందు సంతోషించే ప్రేమ. లోకంలో ప్రేమ దుర్నీతి యందు మోసము చేసి సంతోషిస్తారు. ఈ లోకంలో దేవుని ప్రేమ సత్యమందు సంతోషించే ప్రేమ. ప్రేమ డంబముగా ప్రవర్తించదు,
డంభముగా ప్రవర్తించదు, ప్రేమ మచ్చరు పడదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. దేవుని ప్రేమలో ఎన్నున్నాయండి, కానీ ఈ లోకంలో ప్రేమ డంభములు ఉంటాయి, అడ్డగోలుగా నడిసే విధానం ఉంటుంది, మోసం ఉంటుంది, ఆ ప్రేమలో దగ ఉంటుంది, అన్యాయం ఉంటుంది, అక్రమం ఉంటుంది, ప్రేమలో స్వార్థం ఉంటుంది, ఆ ప్రేమలో మోసం అనేది ఎక్కువ శాతం కనపడుతుంది. లోకంలో ఉన్న ప్రేమ, దేవుల్లో ఉన్న ప్రేమ మనం చూసినట్లయితే సంపూర్ణత, సంపూర్ణమైన ప్రేమతో మనల్ని ప్రభువు ప్రేమిస్తున్నారు. ఆ ప్రేమలో మార్పు లేదు, ఆ ప్రేమలో స్వార్థం లేదు, ఆ ప్రేమలో ఎక్కడ దోషం అనేది లేదు. దేవుణ్ణి కలిగిన బిడ్డలం మనం కూడా దేవుని ప్రేమ ధరించుకోమని, దేవుని ప్రేమ కలిగి ఉండాలని. మన శరీరం అంతా కాల్చటాకి ఇచ్చిన, వేదల పోషణ కొరకు మన ఆస్తి అంతా ఇచ్చిన, ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడు అని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరలా ప్రేమ శాశ్వత కాలము దేవుని ప్రేమ మన యందు నిలిచి ఉంటుంది. ఎవరున్నారండి ఈ దినాల్లో దేవుని ప్రేమ కలిగి ఎవరున్నారు? క్రీస్తు ప్రేమ మానవుల్లో కనపడుతుందా? అసలు దేవుడు ప్రేమమయుడు, దయామయుడు, కనికరం కలిగిన దేవుడని మనం చెప్పుకుంటున్నాం, కానీ ఆ ప్రేమ క్రైస్తవుల్లో కూడా, భక్తుల్లో కూడా ఎక్కడా కనపడతలేదు. ఆ ప్రేమ దేవుణ్ణి ధరించుకున్న మనం, దేవుణ్ణి మరి దేవునితో నడిచే మనము సంపూర్ణమైన ప్రేమలోకి వెళ్ళాలి. కొంచెము ప్రేమ కాదు, అల్పమైన ప్రేమ కాదు, సంపూర్ణమైన ప్రేమ. ఒకవేళ ఈ దినాన మరి దేవుణ్ణి కలిగుండి కూడా కొంచెము ప్రేమలోనే నువ్వు ఉన్నామేమో, కొంచెము కోపం ఉంచుకుని కొంచెము ప్రేమలోనే ప్రేమిస్తున్నావేమో, కొంచెం ద్వేషంలో ఉంచుకుని కొంచెంగానే నువ్వు మరి దేవుని వాక్యం తీసుకుని మరి కొంచెంగానే నువ్వు ప్రేమిస్తున్నావేమో, కానీ దేవుని లేఖనాలు ఏమని చెప్తున్నాయి అంటే సంపూర్ణంగా హృదయం అంతటితో, హృదయంలో ఇంకేం వండకూడదండి, హృదయంతో ప్రేమించే ప్రేమను, హృదయంతో చేసే ప్రార్థనను, ఆసక్తితో చేసే ప్రార్థనను, విశ్వాసంతో చేసే ప్రార్థనను, నిరీక్షణతో చేసే ప్రార్థనలు ప్రభు కోరుకుంటున్నారు. ప్రార్థనలు కూడా ఒక ప్రత్యేకంగా ఉండాలి, ఎలా పడితే అలా ఉండకూడదు. ప్రార్థనలు కూడా ఆసక్తితోనూ, విశ్వాసముతోనూ, అత్యాసక్తితోనూ, నిరీక్షణతో ఎదురు చూడగలిగిన శక్తిమంతులుగా ఉండాలి. దేవునిలో తట్టుకుంటుంది ప్రేమ, అన్నీ తాళుకుంటుంది, అన్నీ ఓర్చుకుంటుంది, అన్నీ సహిస్తుంది. అన్ని ప్రేమలు ఓర్చుకోలేవండి, అన్ని ప్రేమలు తట్టుకోలేవండి, అన్ని ప్రేమలు సహించుకోలేవు. లోకంలో ఉన్న ప్రేమలు అన్నీ సహించుకోలేవు, దేవుని ప్రేమ మాత్రమే అన్నీ ఓర్చుకుంటుంది, తట్టుకుంటుంది, తాళుకుంటుంది. అది క్రీస్తు మనసు. ఎప్పుడైతే ఒక మానవుడిలో రక్షణ అనేది ఒక మానవుడికి వస్తుందో, ఆ రక్షణతో పాటు సమస్తము మానవుల్లోకి పరిశుద్ధాత్మ దేవుడు చక్కగా బోధించటం మొదలు పెడతారండి. మరి పరిశుద్ధాత్మ దేవుడు ఎప్పుడైతే మరి రక్షించబడతారో ప్రతిదీ బోధిస్తారు పరిశుద్ధాత్మ దేవుడు. నిరీక్షణలో ఎలా ఉండాలో, విశ్వాసంలో ఎలా ఉండాలో, మెలకుగలిగి ఎలా ప్రార్థన చేయాలో, శోధనను ఎలా ఎదుర్కోవాలో, అపవాదిని ఎలా ఎదిరించాలో, ప్రార్థన ఎలా చేయాలో పరిశుద్ధాత్మ దేవుడు నీకు సమస్తాన్ని బోధిస్తారు. ఎలా ప్రేమించాలో, ఎలా తట్టుకోవాలో, ఎలా తాళుకోవాలో, వాక్యము ఎలా గ్రహింపవాలో నీకు సమస్తము నీకు ప్రభువారు పరిశుద్ధాత్మ దేవుడు బోధిస్తారు. ఎవరు నీకు బోధించనక్కర్లా. ప్రేమ, ప్రేమ ఎంత కలిగి ఉంటున్నాం మనం, ప్రేమ లేని వాడు అయితే వ్యర్థుడువు. ప్రేమ ఉందా? కొంచెము ప్రేమే ఉందా? సంపూర్ణంగా హృదయం అంతటితో దేవుణ్ణి ప్రేమించలేకపోతున్నామా మనం? ఒకవేళ దేవుని ప్రేమతో ఇతరులను ప్రేమించలేకపోతున్నామా? అసూయిందా, పగుందా, కక్ష ఉందా? అందుకే ప్రభు దేవుడు ఒక దగ్గర ఏమంటున్నారంటే హృదయము మోసకరమైనది, ఘోరమైన వ్యాధి కలిగిందని అంటున్నారు.
హృదయము మోసకరమైనది. హృదయంతో మనం ప్రేమించలేం. పైకి మనం ప్రేమిస్తాం కానీ హృదయంతో మనం ప్రేమించలేం. పైపైని ప్రేమిస్తాము. అలా పైపైని ప్రేమించొద్దని ప్రభు చెప్తున్నారు. హృదయం అంతటితో పూర్ణ ఆత్మతో పూర్ణ మనసుతో పూర్ణ వివేకముతో ప్రభువుని మరి సేవించమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అలానే దేవుణ్ణి ప్రేమించే విషయంలో పూర్ణ ఆత్మతో ప్రేమించాలని, మరి ఒకని కంటే ఒకనిగా యోగ్యులుగా ఎంచుకోమని కూడా దేవుని లేఖనాలు తెలియచేస్తూ ఉన్నాయి. ఎదటి వాని పట్ల దీనమనే వస్త్రం కలిగి ఉండమని కూడా దేవుని లేఖనాలు తెలియచేస్తున్నాయి. ఎదట వాని పట్ల దీనమనే వస్త్రం కలిగి ఉంటున్నావా? ఎదట వాని పట్ల మంచి గౌరవం ఇస్తూ ప్రేమిస్తూ వాళ్ళకు మంచి ఆతిథ్యం ఇస్తూ క్రీస్తును కలిగి ఉన్నాం కనుక క్రియలలో దేవుని ప్రేమతో ప్రేమించాలి. క్రీస్తును కలిగి ఉన్నాం కనుక ఏది చేసినా మన ప్రవర్తనలో మన ప్రవర్తనని, మన కదలికని, మన ఆలోచన విధానాన్ని సమస్తము దేవుడు పరీక్షించి పరిశోధించి తెలుసుకుంటున్నారు కనుక ఎంతో నమ్మకంగా ముందుకెళ్ళాలి. ఎంతో మరి విశ్వాసముతో ప్రార్థన చేయాలి. ప్రతి కదలిక ప్రభు గమనిస్తున్నారు. ప్రతి ఆలోచన పుట్టుకు మునిపి ఎరిగి ఉన్న దేవుడు మన దేవుడు. మరొక వాక్యం చూసుకుందాము. కొరింథీయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం చూస్తే, ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములను ఆసక్తితో ఆపేక్షించడి, విశేషముగా మీరు ప్రవచన వరము ఆపేక్షించడి. ఎందుకనగా భాషలతో మాట్లాడేవాడు మనుషులతో కాదు దేవునితో మాట్లాడేవాడు. ప్రేమ కలిగి ఉండటానికి ప్రయాసపడమని దేవుని లేఖనాలు చెబుతున్నాయండి. అనేకుల్లో ప్రేమ లేదండి. తల్లి బిడ్డల మధ్య ప్రేమ లేదు, భార్య భర్తల మధ్య ప్రేమ లేదు, ఒక అక్క చెల్లెళ్ళ మధ్య ప్రేమ లేదు, ఒక స్నేహితుల దగ్గర మధ్య ప్రేమ లేదు. ప్రేమ ఉంది అంటే అది స్వార్థంతోనూ మోసముతోనూ అన్యాయముతోనూ అక్రమతో కూడిన ప్రేమ. నిజమైన ప్రేమ ఎప్పుడు ప్రేమిస్తాము అంటే దేవుడు ఉన్నప్పుడు మాత్రమే నిజమైన ప్రేమతో ప్రేమించగలం. లోకములో ప్రేమలు ఎన్నో అయి అల్పమైనవి స్వల్పమైనవి. దేవుని ప్రేమ అది శ్రేష్టమైంది, నాణ్యమైంది. ప్రేమ కలిగి ఉండుటకు ప్రయాసపడుడి, ఆత్మ సంబంధమైన వరములు ఆసక్తితో ఆపేక్షించడని దేవుని లేఖనాలు తెలియజేస్తున్నాయి. భాషలతో మాట్లాడితే కొంతమంది నమ్మరండి. కృపా వరాలు నానా విధాలుగా ఉన్నాయి. కృపా వరాలు అనేవి ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి. ఏ వస్తువు లేకపోయినా పనంతా ఆగిపోతుంది. ఇంట్లో వస్తువు ప్రతి వస్తువు మనకు ఉపయోగపడేదే కనుక మరి దేవుడు ఆత్మతో మరబాలు, దేవుని ఆత్మతో మరబాలు మరి వెల్లడి అవ్వాలి అంటే కృపా వరాలు ఎంతో ఆసక్తితో ఆపేక్షించడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. అడగాలి. భాషలతో మాట్లాడేవాడు మనుషులతో మాట్లాడటం కాదు దేవునితో మాట్లాడినట్లని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. భాషలు మాట్లాడేవాళ్ళు భాషలకు అర్థం కూడా చెప్తారండి వాళ్ళు. అవి మరి ఎంతో శ్రేష్టమైన వరాలు అవి. అవి సంఘక్షేమము కొరకు శ్రేష్టమైన వరాలు అవి. అగ్ని అభిషేకము, పరిశుద్ధాత్మ శక్తి ఆ యొక్క వరాలు ఫలాలలో ఎంతో దాగి ఉంది. వరాలు వేరు, ఫలాలు వేరు. ఫలాలు మరి ఆత్మ సంబంధమైన ఫలాలు హృదయానికి సంబంధించినవి. వరాలు వేరు, ఫలాలు వేరు. వరాలు అనేవి చాలా శ్రేష్టమైనవి. పరిశుద్ధాత్మ, ప్రవచనాలు, స్వస్థపరచు వరం, వివేచన, జ్ఞానం, ఆత్మల వివేచన ఇవి ఎంతో శ్రేష్టమైనవి. అవి అడిగి పొందుకోవటం దేవుడి దగ్గర నేర్చుకోవాలి మనం. పరిశుద్ధాత్మ మీ మీదకు వచ్చినప్పుడు సర్వ సత్యములోనికి నడిపిస్తాను దేవుడు. మన మీద అభిషేకము దిగినప్పుడు మరి ఎంతో జ్ఞానంతో మనం నింపబడతాము. మన ముందుంది ఏంది జరగబోతుందో వివేచన జ్ఞానం ద్వారా తెలుసుకోగలం. ఆత్మల వివేచన, ఏ ఆత్మ ఏలుబడి చేస్తుందో కొన్ని గ్రహింపు అవుతాయి. మనం మోసంలోను, దగాలోను, అన్యాయంలోను, అక్రమంలోను పడిపోకుండా ఈ కృపాల వరాలు అనేటివి అనేకము మనల్ని పక్కకు లాగుతాయి.
సాతాను సామ్రాజ్యాలు కుప్పకూలిపోతాయి. అపవాదిగాడు పాదాల కింద వస్తాడు, దుష్టుడు కుప్పకూలిపోతాడు, సాతానుడు కుప్పకూలిపోతాడు. ఈ అభిషేకం ఉన్నప్పుడు మాత్రమే సాతానుగాడు ఒక్క అభిషేకానికి మాత్రమే లోబడతాడు, వాడు లొంగుతాడు. సాతాను జయించటం అది మాటలతో కాదు, కానీ దేవుని శక్తితో ఉన్నది. దేవుని ఆత్మకి అపవాది ఆత్మకి ఎప్పుడు యుద్ధమో పోరాటమో జరుగుతూనే ఉంటుంది. ఎక్కడ ప్రార్థన ఉంటుందో అక్కడ అపవాది ఉంటాడు, ఎక్కడ దేవుని పని జరుగుద్దో అక్కడ దుష్టుడు కాసుకుని కూర్చుంటాడు. అంతే, అపవాదిని ఎదిరించడి వాడు మీ వద్ద నుండి పారిపోతాడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎదిరిస్తున్నామా? దేవుని ఆత్మ కలిగి సాతానుని మనం ఎంత ఎదిరిస్తున్నాం? దేవుని అధికారం కింద ఉండవలసిన మనం సాతాను అధికారం కింద ఉన్నాం. సాతాను అధికారం కింద ఎంతోమంది ఉన్నారు ఈ దినాల్లో. తెలియకోకుండానే సాతాను అధికారం కిందకి వెళ్ళిపోతున్నారు మానవులు. సాతాను అధికారం కింద ఉండకూడదు. సాతానుడు వాక్యములో నుంచి ఎప్పుడైతే పక్కకి వెళ్తాడో ఒక మానవుడు, తప్పకుండా దుష్టుడు అటాక్ అవుతాడు. ఎప్పుడైతే వాక్యానుసారమైన జీవితం ఉండదో ఒక మానవుల్లో, వెంటనే సాతానుగాడు విజృంభించుకుంటా వస్తాడు. మనం బలంగా ఉన్నప్పుడు సాతానుడు బలహీనుడు అవుతాడు, మనం బలహీనంగా ఉన్నప్పుడు సాతానుగాడు బలహీనంగా అవుతాడు, మనం బలంగా ఉన్నప్పుడు వాడు బలహీనం అవుతాడు. సాతానుని ఎదిరించాలి. ప్రతి రోజు ప్రార్థనలో పోరాడాలి. దేవుని శక్తితో, దేవుని ఆత్మతో పెనవేసుకుని మనం అపవాదిని పోరాడేంతగా, సాతాన్ని తరిమేంతగా ప్రార్థనలో నిలిచి ఉండాలి. ప్రార్థన లేదండి ఈ దినాల్లో, ప్రార్థన లేదు. అనేక కుటుంబాల్లో, క్రైస్తవ కుటుంబాల్లోనే ప్రార్థన లేని దినాలుగా ఉన్నాయి. అపవాదిని ఎదిరించలేని దినాలలో ఉన్నాం, సాతాన్ని ఎదిరించలేని దినాల్లో ఉన్నాం. దుష్టుడు గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదామా అని ప్రతి కుటుంబంలోనికి వస్తున్నాడు దుష్టుడు. వాడిని ఎదిరించాలి, వాడిని జయించాలి, వాడిని పాదాల కింద తొక్కిపెట్టాలి. ప్రభు అంటున్నారు, భూమి మీద నీకు నేను సర్వాధికారం ఇచ్చా, ఏది ఎంత మాత్రమో ఏ హాని చేయదు, శత్రువు బలం అంతటి మీద నేను నీకు అధికారం ఇచ్చాను అంటున్నారు దేవుడు. దేవుడు మనల్ని అపవాదిని ఎలా ఎదిరించాలో, ఎలా జయించాలో, వాడిని ఎలా పారదోలాలో, ఎలా దేవుని క్షేమము, భద్రత, సమాధానం ఎలా విడుదల చేయాలో, దుష్టుని ఎలా బంధించాలో సమస్తాన్ని ప్రభు మనకు నేర్పారు. అవి పదును పెట్టాలి, మన ఆయుధాలకి పదును పెట్టాలి. కృంగిన స్థితిలో, పడిన స్థితిలో ఒక క్రైస్తవుడు ఉన్నప్పుడు దుష్టుడు బలవంతుడైపోతాడు. మంచి క్రియలు, నీతి క్రియలు, సత్క్రియలు దోచుకుని వెళ్ళిపోతాడు. దొంగ దోచుకునేవాడు వాడు వచ్చినప్పుడు మన ప్రార్థన జీవితాన్ని, మన విశ్వాసాన్ని, మన పరిశుద్ధతని, మన నిరీక్షణని పట్టుకుని వెళ్ళటానికే వస్తాడు. ఏది దోచుకుందామని పొంచి ఉంటాడు. అందుకే ప్రభు అన్నారు, శోధనలో పడకుండానట్లు మెలకుగలిగి ప్రార్థన చేయడని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత మెలకుగలిగి ప్రార్థన చేస్తున్నాం మనం ఈ దినాన? మెలకుగలిగి ప్రార్థన ఎంత చేస్తున్నాము? మేలుకొని ప్రార్థన చేయగలుగుతున్నామా? ఒక శోధనని ఎదిరించగలుగుతున్నామా? మనం శోధనలో పడిపోతున్నామా? దుష్టుడు ఒక శోధన తీసుకొస్తున్నాడు, దాంట్లో నిలిచి ఉంటున్నామా? మరి జయించగలుగుతున్నామా శోధనని? శోధన జయించిన వారు ధన్యులు, వారిని నా సింహాసనం పక్కన కూర్చోబెట్టుకుంటాను అన్నారు ప్రభు. ఎంత జయించగలుగుతున్నాం మనం శోధనని? అపవాదిని ఎదిరించడి వాడు మీ యొద్ద నుంచి పారిపోతాడని దేవుని లేఖనాలు తెలియజేస్తూ ఉన్నాయి. మరి దేవుని కొరకు కొన్ని నిర్ణయాలు తీసుకోవాలి, కొన్ని తీర్మానాలు తీసుకోవాలి. ఎలా పడితే అలాంటి భక్తి మనం చేయకూడదు. క్రైస్తవులాగా, లోకస్తుల్లాగా, శరీరానుసారంగా, లోకాశులతో, శరీరాశులతో, నేత్రాశులతో ఉండకూడదు. అదంతా అపవాదిది. ఒక వాక్యం మన దగ్గరకు వచ్చిందంటే మనల్ని సరిచేయటానికి, దిద్దటానికి, గద్దించటానికి మన దగ్గరకు వస్తుంది. మన గురించే మాట్లాడారు అనుకోకూడదు. ఆ వాక్యంలో ఉన్నప్పుడు, చూసుకున్నప్పుడు మన లోపాలు సరిచేసుకోవటం మనం నేర్చుకోవాలి. ఎప్పుడైతే మన లోపాలను సరిచేసుకుంటామో అప్పుడు దేవుని కనికరము, దయ
మన మీదకి దిగుతుంది. హృదయం కఠినం చేసుకోకూడదు. వాక్యం మన దగ్గరికి వచ్చినప్పుడు హృదయం కఠినం చేసుకోకూడదు. లోపాలు సరి చేసుకోవాలి. మనల్ని మనం వాక్యం అనే ఉతక స్నానముతో వాక్యములో స్నానం చేయాలి. మొదటి దినాల్లో మంచి కలలు, మంచి దర్శనాలు, దేవునితో నడవటం, లేఖనాలతో సావాసం చేయటం, ప్రార్థన చేయటం, దేవుని పనిలో విస్తారంగా ఉండటం ఎంతో బాగుంటుందో భక్తి. కానీ చివరికి వచ్చేసరికి ఏమి ఉండదు ఆ భక్తిలో, సున్నా శూన్యం మిగులుతుంది. అలా ఉండకూడదండి. మొదటి దినాల్లో ఏ ప్రార్థన మంటతో అయితే లేచామో చివరి వరకు, అంతము వరకు, ఊపిరి ఉన్నంత వరకు అదే మంటతో, అదే రోషంతో కదలాలి. ఎందుకంటే మరి సమయము సద్వినియోగం చేసుకోమని దేవుని లేఖనాలు తెలియచేస్తా ఉన్నాయి. దినములు చెడ్డవి కనుక సమయాన్ని సద్వినియోగం చేసుకోమని దేవుని లేఖనాలు చెప్తున్నాయి. ఎంత మన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నాం, ఎంతో సమయం వేస్ట్ అయిపోతుంది. దేవునికి ఇవ్వవలసిన సమయం మనం ఇవ్వట్ల, దశంభాగం 2.5 గంటలు కూడా మనం ఇవ్వలేకపోతున్నాం. కొద్ది సమయం కూడా 1 గంట ప్రార్థన చేయలేని స్థితి, ఉపవాసం ఉండి ఒక రోజు ప్రార్థన చేయలేని స్థితి. ఎంతమంది కరోనా వైరస్ గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎంతమంది దేశం గురించి, రాష్ట్రం గురించి, క్షేమము భద్రత గురించి ప్రార్థన చేస్తున్నారు, ఎంతోమంది మరి ఇతర దేశాల్లో ఎంతోమంది చనిపోయిన పరిస్థితి, ఎంతమంది కన్నీరు కారుస్తున్నారు, ఎంతమంది ఆత్మల కొరకు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవుని పని ఎంత చేస్తున్నారు మీరు? దేవుడి ఈ లోకంలో ఆత్మల భారం కలిగి ప్రభు వచ్చారు. మరి దేవుణ్ణి కలిగి ఉన్న మనం కూడా ఆత్మల భారం కలిగి ముందుకు కొనసాగాలి. మన దేశం మీదకి, మన రాష్ట్రం మీదకి క్షేమాన్ని, భద్రతని పంపమని, తెగులని ఆపేయమని ఎంతో కన్నీరు కార్చి ప్రార్థన చేయవలసిన బాధ్యత భారం మన మీద ఉంది. దేవుడు ప్రభువు లెక్కడుగుతారు. ఒక సమయం వచ్చేసరికి లెక్కడిగినప్పుడు ధైర్యం ఉందా మన దగ్గర? లెక్క చెప్పగలిగిన ధైర్యం మన దగ్గర ఉందా? బ్రతికినా దేవుని కొరకే, చనిపోయినా దేవుని కొరకని ఒక మంచి నిర్ణయం మనం తీసుకోవాలి. కొన్ని ఆలోచనలు దేవుడి కొరకు, కొన్ని నిర్ణయాలు, కొన్ని తీర్మానాలు, కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుని ముందుకెళ్ళాలి. మరొక వాక్యం చూసుకుందాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము. కావున క్రీస్తునందు హెచ్చరిక అయినను, ప్రేమ వలన ఆదరణ అయినను, ఆత్మయందు ఏ సావాసమునైనను, ఏ దయారసమునైనను, వాత్సల్యమునైనను ఉన్న ఎడల మీరు ఏక మనసుకు లగునట్లుగా, ఏక ప్రేమ కలిగి, ఏక భావము కలవారుగా ఉండి ఒక్కదాని అందే మనసుంచుచు నా సంతోషమును పరిపూర్ణము చేయడి. ప్రభు ఏమంటున్నారంటే, ఏక మనస్సు కలిగి నా సంతోషమును పరిపూర్ణము చేయడి అని అంటున్నారు. దేవుని సంతోషాన్ని పరిపూర్ణం చేస్తున్నావా మనం? దేవుడు దేని ఎందు సంతోషిస్తున్నారు? దేవుణ్ణి ఆయాసపెట్టే మార్గాలు మనలో ఉన్నాయా? దేవుణ్ణి సంతోషపెట్టే ఆలోచనలు గుండా మనం నడుస్తున్నామా? దేని ఎందు మనను దేవుణ్ణి సంతోష పెడుతున్నాము? ఏది చేస్తే దేవుని ఆత్మ సంతోషపడుతుంది? మనల్ని బట్టి దుఃఖపరుస్తున్నామా, దేవుణ్ణి సంతోషపరుస్తున్నామా? పరిపూర్ణమగునట్లుగా, పరిపూర్ణత, సంపూర్ణత అనేది చాలా శ్రేష్టమైనది. ప్రేమ కలిగి ఉంటున్నాము, దాంట్లో సంపూర్ణంగా ప్రేమించగలుగుతున్నామా? సగము ప్రేమించి సగము సాతానుడికి ఇస్తున్నామా? సగము భక్తి చేసి సగము సాతానుడిని వెంబడిస్తున్నామా? సగము సంతోషం దేవుణ్ణి పెట్టి సగం సంతోషం సాతానుడికి ఇస్తున్నామా? ప్రభు ఏమంటున్నారంటే, సంపూర్ణంగా కోరుకుంటున్నారు ఈరోజు మన హృదయాన్ని. సగమే సంతోష పెడుతున్నారండి, హృదయం అంతటితో దేవుణ్ణి సంతోష పెడతలా. అన్ని వేళలా, అన్ని విషయాల్లోనూ పరిపూర్ణంగా దేవుని సంతోషాన్ని పరిపూర్ణం చేయాలి మనందరం. ఎందుకంటే దేవుడు ఏ విషయాలను బట్టి దేవుడు సంతోషిస్తున్నారో ఆ విషయాలు యందు మనం సంతోషం కలిగి దేవుని ప్రేమను సంతోషం పెట్టాలి. దేవుని మనసుని, దేవుణ్ణి మనం సంతోష పెట్టినప్పుడు, వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు మన ప్రార్థనలకి తప్పకుండా జవాబు వస్తుంది. కొన్ని ప్రార్థనలు దేవుని దగ్గరికి చేరట్లేదు అంటే మన హృదయంలో ఎక్కడో లోపాలున్నాయి, సరిచేసుకోవాలి. మన ప్రార్థనలు దేవుడి దగ్గరికి
వెళ్తున్నాయో లేదో కూడా కొంతమందికి తెలియదండి. భక్తి చేస్తున్నారు కానీ అయోమయ స్థితిలో, అంధకార స్థితిలో ఉంటున్నారు. నీ ప్రార్థన దేవుని దగ్గరికి చేరింది అనటానికి గుర్తు ఏంటంటే వాక్యాన్ని ప్రేమిస్తావు. దేవుణ్ణి ప్రేమిస్తున్నానంటానికి రుజువు ఏంటంటే వాక్యాన్ని ప్రేమిస్తావు. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం అంటున్నారు ప్రభు. వాక్యము మన యొద్దకు వచ్చినప్పుడు మనం ఎప్పుడైతే ప్రేమించి లోబడతామో దేవుని ప్రేమ మన హృదయం అంతట్లో అలుముకుంటుంది. ఆ ప్రేమతో మనల్ని ప్రేమించినప్పుడు, మనం ఇతరులు ప్రేమించినప్పుడు క్రీస్తు సంతోషిస్తారు. సంపూర్ణంగా ఈరోజు ప్రేమిద్దాం, వాక్యాన్ని సంపూర్ణంగా తీసుకుందాం, లోపాలు సరిచేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, దయగలిగిన మా దేవ, నీ కొందనాలు స్తుతులు స్తోత్రాలు ప్రభా. ఇప్పటి వరకు నాయన ఎవరి మీదైనా మాకు ఆయాసమో ద్వేషమో పగ కక్ష కలహము ఏదైనా ఉందేమో దయతో క్షమించు నాయన. మీ ప్రేమతో మేము ప్రేమించేవారిగా చేయండి తండ్రి. దేవ నీ వాక్యాన్ని సంపూర్ణంగా నీ వాక్యానికి లోబడేవారిగా సహాయం చేయండి. ఎంతమంది అయితే వింటున్నారో ఈ వాక్యము ప్రతి హృదయములో క్రియ జరిగించండి ప్రభు. అది 30 దంతలు 60 దంతలు 100 అంతలుగా ఫలింప చేయమని యేసు శక్తి కలిగిన నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.